ప్రపంచవ్యాప్తంగా 7000 థియేటర్స్ లో రిలీజ్ అయింది ఆదిపురుష్. రిలీజ్ కి ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 250 కోట్లు, నార్త్ లో థియేట్రికల్ రైట్స్ రూపంలో 350 కోట్లు రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి థియేటర్స్ లో హనుమంతుడి కోసం థియేటర్ ఖాళీగా వెయిట్ చేసే కుర్చీ, థియేటర్స్ లో సందడి చేసిన వానరం, ఇలా నెట్ లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ హంగామానే. ఇక ఆదిపురుష్ టాక్ అంచనాలను అందుకుంది. ఉత్తర భారతదేశంలో అయితే పూనకాలే కనిపిస్తున్నాయి. చెప్పులు లేకుండా థియేటర్స్ లోకి వచ్చే ఆడియన్స్ తో ఏదో ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఇక కథ విషయానికొస్తే అందరికీ తెలిసిన పురాణ గాథే రామాయణం ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు తెరకెక్కించాడు ఓం రౌత్. ఆదిపురుష్ లో రాముడిగా పాత్రలో పాతుకుపోయిన ప్రభాస్, సీతగా కదిలించిన కృతి సనన్, హనుమంతుడిగా రోమాలు నిక్కబొడిచేలా చేసిన దేవదత్త, ఇక 10 తలల్లో విలనిజాన్ని పండించిన సైఫ్, ఈ నలుగురు 4 స్తంభాలైతే అజయ్ అతుల్ పాటలు పదేళ్లైనా మర్చిపోలేనంత ఫీల్ తో ఆకట్టుకున్నాయి. ఇదంతా నార్త్ ఇండియన్ వర్షన్, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో జనాల రెస్పాన్స్ కానీ కేరళ తమిళనాడులో అసలు ఆదిపురుష్కి హిట్ టాక్ కాదు కానీ యావరేజ్ టాక్ కూడా రావట్లేదు. ఓవర్సీస్ లో బాహుబలిని మించే మూవీ అనేంత హైప్ కి తగ్గ రెస్పాన్స్ వస్తోంది. ఇలా చూస్తే కేరళ తమిళనాడుని వదిలేస్తే ఆదిపురుష్ అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అనుకోవాల్సిందే. ఎటొచ్చి ఊహించినట్టే కేరళ తమిళనాడులో ఆదిపురుష్ ప్రభావం కనిపించట్లేదు.